అందరికి నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మనం జనాలను ప్రేమిస్తే జనాలు మనల్ని ప్రేమిస్తారు. మనం ఈ సొసైటీని లవ్ చేస్తే సొసైటీ మనల్ని లవ్ చేస్తుంది. అదే ఈ సినిమా. అందరూ ఇలాంటి స్టోరీ రాయమని చూస్తారు, దేవుడు ఇస్తారు. ఒక్కొక్క మనుషులకు, సార్ ప్లీజ్, ఐ లవ్ యూ సో మచ్ సార్, ఇలాంటి స్టోరీస్ రాదు. మంచివాడు, మంచి హార్ట్ ఉండాలి. ఈ సొసైటీకి ఏదో ఒకటి మనం చెప్పాలి, మంచి విషయం చెప్పాలి. అలానా సొసైటీ మీద అంత లవ్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇలాంటి స్టోరీస్ వస్తుంది. నన్ను కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లోని గవర్నమెంట్ స్కూల్లో చదివి అలానే వచ్చినవాడు. ఫస్ట్ ఈ స్టోరీ వినగానే నేను చెప్పాను సార్, నాకు నా క్యారెక్టర్ టోటల్గా ఆపోజిట్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చుకున్నారు సార్, అలా లేదు మీరే చేయాలి అలానారు. బట్ ఐ థింక్ మీరు చెప్పినది మాత్రమే నేను చేశాను, నాకు కొత్తగా ఏం చేయలేదు. ఐ థింక్ ఇట్ వర్క్స్. చాలా సంతోషంగా ఉందండి. మంచి మనసు ఉన్న వాళ్ళందరూ చేరి ఓ మంచి విషయం చేసుకున్నారు, అంతే. నా తమ్ముడు ధనుష్ యాక్టర్ మాత్రమే కాదు, వాడు మంచి మనిషి. అందరూ బాగుండాలి అలా అనుకున్నా, మంచి మనిషి. ఇక్కడ స్టేజ్ మీద ఉండేవాళ్ళు మా అన్న, అన్న ఉంటే శివుడు ఉన్నట్టు, అలా నా దేవుడిని చూసినట్టే చూస్తాను ఎప్పుడు నా అన్నను. సంభో శివ సంభో ఆ ట్రావెల్ జరుగుతుంది. ఇంకో అన్న సార్, మా అమ్మ మీనాక్షి, ఎప్పుడు చూస్తాను నా దగ్గర మాట్లాడగానే సార్ మంచి సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి అని. నువ్వు అనుకున్నట్టు మంచి సినిమా వస్తుంది, హ్యాపీగా చేయండి. ఎవరో మీ దగ్గర అడిగారని చెప్పారు ఇలాంటి సినిమా చేయడానికి దా మనుషులు, యాక్టర్స్ లేదు. కమర్షియల్ సినిమా చేయడానికి చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు వెళ్ళిపోతారు. బట్ మీరు ఉన్న వరకు ఈ సినిమా మీకు ఇలాంటి మంచి మంచి రోల్స్ ఇచ్చుకునే ఉంటుంది. హ్యాపీగా చేయండి. కెమెరామెన్ సార్, తర్వాత సార్, థ్యాంక్స్ సార్, ఆడాడు సార్, చాలా థ్యాంక్స్, అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ షో చూసేసి నా ఫ్రెండ్స్ చాలామంది నాకు కాల్ చేశారు, ఏదో ఇది ఏమిది, ఇది కొంచెం ప్రీచింగ్గా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అన్నారు. వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. అప్పుడే చెప్పాను, రే మీరు మర్చిపోయారా ఎక్కడుండి వచ్చారని, మీరు అందరూ మర్చిపోయారు. నా డైరెక్టర్ దగ్గర ఏది చెప్పలేదు సార్, వెయిట్ చేసుకునే ఉన్నారు. సడన్గా నిన్న కాల్ చేశాను సార్, మనకు కాలే చేయని వాళ్ళందరూ కాల్ చేశారు సార్, అలా నిన్న మాట్లాడాను. ఎందుకంటే ఇలాంటి ఫిలిం ఫస్ట్ టప్పును బూమ్ అవ్వదు, ఇది సైకలాజికల్ ఫిలిం, మన బ్రెయిన్ వాష్ చేసే ఫిలిం ఇది. సార్ చెప్పినట్టు ఓసారి మనకు నేర్చుకున్న మన టీచర్స్కి ఓ కాల్ చేసి మాట్లాడాలని మన మనస్ఫూర్తిగా చెప్పావు ఫిలిం ఇది. ఆ లోయర్ మిడిల్ క్లాస్ పెయిన్ సార్, మీరు అప్పుడప్పుడు ఇచ్చిన మీకు వేసిన క్లోజప్స్ మీరుదా సార్ అందరికీ రిప్రజెంటేషన్. గాడ్ బ్లెస్ యూ సార్, చాలా బాగా చేసుకున్నారు సార్. మా నాన్న, మా అమ్మ అందరూ గుర్తొచ్చారు సార్, థ్యాంక్ యూ. ఇలాంటి ఫిలింలో నాకు కూడా ఓ మంచి పార్ట్ ఇచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎన్నో ఫిలింలో ఉన్నాము, ఇలాంటి ఫిలింలో ఉన్నాయిదా మనకు దేవుడిచ్చే గిఫ్ట్ అండి. వి బ్లెస్డ్, థ్యాంక్ యూ.